ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రేనమ్మ గురుగారు మనకి ఈ జూలై నెలలో అంటే తొలి ఏకాదశి రాబోతుంది అసలు విశిష్టత గురించి తెలియచేయండి ముందుగా అవ్వకుండా తెలియజేస్తానుమా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న దేవి భగవతీ హిత బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కృష్ణపక్షంలో ఏకాదశి శుక్లపక్షంలో ఏకాదశి ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో ప్రత్యేకమైనటువంటి ఏకాదశి మొట్టమొదటి ఏకాదశి ఈ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తొలి ఏకాదశి అని దీనికి పేరు దీనికి తొలి ఏకాదశి అలాగే శయన ఏకాదశి సర్వేషం ఏకాదశి అలాగే ఈ ఏకాదశి పరమ పవిత్రంగా విష్ణుమూర్తికి అంకితం చేసేటటువంటి ఏకాదశి ఈ యొక్క ఏకాదశి దీనికి శయన ఏకాదశి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే కనుక విష్ణుమూర్తి పాలకడలిలో ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుని నిద్రలోకి వెళ్ళేటటువంటి సమయమే ఈ యొక్క శయన ఏకాదశి అని పేరు అయితే ఈ శయన ఏకాదశి సమయము దీనికి చాతుర్మాస దీక్షలు కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు ఇదంతా కూడా చాతుర్మాస దీక్షలకు ఇది ఆరంభమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాం ఈ యొక్క విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు నిద్రావస్థలో ఉండేటటువంటి సమయము ఈ యొక్క చాతుర్మాసాలు అంటే ఎందుకండి నాలుగు నెలలు అంటే అయితే ఈ నాలుగు నెలలు అనేటటువంటి కాలం ఎందుకు అని అంటే గనక ఈ యొక్క యావత్ ప్రపంచం అంతా కూడా యావత్ భారతదేశం అంతా కూడా పోషణాకారకుడు ఈ భూమండలంలో ఎవరు ఉన్నారు అని అంటే గనక విష్ణుమూర్తి అని చెప్తాము అంటే సృష్టి స్థితి లయకారకులలో సృష్టి కారకుడు బ్రహ్మ స్థితికారకుడు విష్ణుమూర్తి లయకారకుడు శివుడు అయితే స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నాలుగు నెలలు యోగ నిద్రలో ఉండే అందులో మళ్ళీ నిద్రపోతున్నాడు అంటే దాని యోగ నిద్ర దేవతలందరూ చేసేది యోగ నిద్ర అని అర్థం నిద్రపోతున్న అంటే దేవుడు నిద్రపోతే సృష్టి ఎలా ఇది ఉంటుంది అనేటటువంటి కాకుండా యోగ నిద్ర అనేటటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా చూడండి మనం అనేక విధములైనటువంటి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం ఏ దేవుణ్ణైనా తీసుకోండి మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము ఎన్నో మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఆ సమయంలో భగవంతుని యొక్క శక్తి అనేటటువంటిది క్షీణిస్తూ ఉంటుంది భగ మానవులకే కాదు శక్తి భగవంతునికి కూడా శక్తి అనేటటువంటిది కావాలి అలా శక్తి అనేటటువంటిది క్షీణించినప్పుడు భగవంతుడు కూడా యోగ నిద్రలో ఉండి ధ్యానంలో ఉండి శక్తిని మళ్ళీ పునా పునరావృతం చేసుకోవడానికి చేసేటటువంటిదే ఈ యొక్క విధానాన్ని యోగ యోగ సమయము అని అంటారు యోగ నిద్ర అని అంటారు అంటే ఆ తపశ్శక్తితో మళ్ళీ శక్తిని పుంజుకొని విష్ణుమూర్తి మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ యోగ నిద్ర నుంచి మేలుకుంటారు కనుక ఆ సమయంలో చాలామంది విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఆ విష్ణుమూర్తి గనక అనుగ్రహం దొరికితే వాళ్ళు జీవితమంతా కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అంకిత భావం చేసేసి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే గనక అత్యద్భుతమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయని చెప్పేసి మనకు పురాణం చెబుతుంది అయితే ఇక్కడ శయన ఏకాదశి అనేటటువంటిది విష్ణుమూర్తికి అంకితం చేయబడింది కాబట్టి ఈ యొక్క ఏకాదశి రోజు ఉపవాస దీక్ష అనేటటువంటిది చాలా మట్టుకు చేసుకోవాలి అంటే మామూలు రోజులలో మామూలు ఏకాదశిలో చేసినా చేయకపోయినా పెద్ద పాపం అనేటటువంటిది కానీ ఈ ఏకాదశి శేన ఏకాదశి రోజున కనుక ఎవరైనా భోజనాది క్రతువులు చేసినా కానీ అన్నం లాంటి పదార్థాలు తిన్నా కానీ వాళ్ళకు అనేక పాపములు చుట్టుకుంటాయి అని చెప్పేసి మనకు పురాణం చెప్తుంది ఎందుకంటే దీనికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అంటే పురాణం ప్రకారం కనుక చెప్పాలి అంటే కనుక పురాణ ప్రకారంగా బ్రహ్మదేవుడి యొక్క వెనక భాగం నుండి రెండు చెమట బిందువులు అనేటటువంటివి భూమి మీద పడుతుంటాయి ఆ భూమి మీద పడేటటువంటి సమయంలో అవి ఎలా మారుతాయంటే అంటే అన్న వృద్ధులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు జన్మ ఇస్తారు అన్న వృద్ధులు అని వారికి పేరు ఈ యొక్క అన్న వృద్ధులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మేము నివసించడానికి మాకేదైనా ప్రసా నివాసం కల్పించండి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి వరం కోరుకుంటే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అంటాడట ఎవరైతే ఏకాదశి రోజున క్రతువులు ఆరా భుజిస్తారో ఆ యొక్క అన్నంలో మీరు కొలువై ఉండండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు వాళ్ళకు వరం ఇస్తాడట అందుకే ఏకాదశి రోజు చేసినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అది మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి క్రిములుగా మారిపోయి మన శరీరాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది రోగాలను ఉద్భవించేలా చేసేటటువంటివి ఏకాదశి రోజున తినేటటువంటి అన్నము అంటే ఇది పురాణ వచనము అని అర్థం అంటే పురాణంలో జరిగినటువంటి ఒక గాథ అందుకే ఏకాదశి వచ్చిందంటే అన్నం తినకూడదు అని చెప్తారు ఎందుకు వాళ్ళకి ఎందుకు అని చెప్తే ఇవన్నీ పురాణాలు చెప్తే పుక్కిడి పురాణాలు ఇవన్నీ ఇప్పటికీ ఎవరు ఆచరిస్తారు ఈ టెక్నాలజీ పెరిగింది కానీ అని చెప్పి కొట్టి పారేస్తారు కానీ ఇది పురాణ ప్రకారం జరిగినటువంటి ఒక సంఘటన అంటే రాక్షసులు ఏకాదశి రోజున తినేటటువంటి అన్నంలో ఉంటారు కాబట్టి మనం ఏకాదశి రోజున మనం భోజనం చేయకూడదు అని చెప్పేసి ఒక శాస్త్రవచనం పురాణం ప్రకారం అందుకే ఏకాదశి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయాలి ఆ రోజున చక్కగా ఏకాదశి కథ కూడా ఉంటుంది ఆ ఏకాదశి కూడా కథను వినాలి అంతే శ్రీకృష్ణు యధిష్ఠుడికి చెప్పినటువంటి వ్రత కథలో ఏకాదశి వ్రత కథ కూడా ఒకటి వస్తుంది ఆ రోజున చక్కగా ఉపవాస దీక్ష వహించి మరునాడు తొలుత ద్వాదశి వచ్చింది అన్నప్పుడు విష్ణుమూర్తిని ఆరాధన చేసి ఉపవాస దీక్ష తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఉపవాస దీక్షను వదిలివేయడం ద్వారా దీని యొక్క పుణ్య ఫలితం అనేటువంటిది వస్తుంది అంటే ఎందుకు స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి సర్వ సృష్టిని రక్షించేటటువంటి వాడు పోషణాకారకుడు సృష్టిలో గాలి నీరు నిప్పు భూమి ఆకాశము వ్యవసాయం పండే పండే పంటలు ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తున్నాయి అంటే గనక విష్ణుమూర్తి యొక్క ఆధీనం ద్వారా వస్తున్నాయి అలానే ఇప్పుడు మనకి పండుగలు మొత్తం ఏకాదశి తర్వాత ఏకాదశి ఈ ఏకాదశితోనే అన్ని పండగలు ప్రారంభమవుతాయి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం కంటే దక్షిణాయన పుణ్యకాలంలోనే ఎక్కువగా పండుగలు వచ్చేటటువంటి సమయం దక్షిణాయన పుణ్యకాలం అందుకే ఈ తొలి ఏకాదశి తర్వాత మనకు అనేక రకములైనటువంటి పండుగలు అలాగే వ్రతాలు పూజలు నోములు ఇక ఈ ఏకాదశి అయిపోయిందంటే ఇక మనకు తర్వాత వచ్చేటటువంటి మాసం శ్రావణ మాసం ఇక శ్రావణ మాసం వచ్చింది అంటే కనుక పూజలు వ్రతాలు నోములు యజ్ఞయాగాదులు ఇలా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి కనుక ఈ ఏకాదశి పరమ పవిత్రంగా భావన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశికి ఉపవాస దీక్ష ఉండేసి చక్కగా గోవుని పూజించండి ఎవరైతే ఏకాదశి రోజున గోవుని పూజిస్తారో వాళ్లకు కైవల్య ప్రాప్తి కలుగుతుంది విష్ణులోక ప్రాప్తి కలగాలి అని అంటే రోజు గుడికి వెళ్ళాల్సిన అవసరం ఈ ఏకాదశి రోజున చైన ఏకాదశి రోజున గోవుని పూజించేసి గోవుకి చక్కగా పిండి ముద్దలు పెట్టండి చక్కగా గోవుకి గ్రాసం పెట్టండి అలా పెట్టడం ద్వారా నిజంగా చెప్తున్నాను వాళ్ళకు తప్పకుండా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అంటే ఆ రోజు ప్రత్యేకమైన నైవేద్యం కూడా పెడతారు స్వామి వారికి ప్రత్యేకంగా అనేక విధములైనటువంటి నైవేద్యాలు ఉంటాయి చక్కెర అలాగే దద్దోజనము పులిహోర ఇలాంటివి ఏవైనా కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుందని మామూలు మామూలు రోజులు కానీ ఇది ఏకాదశి కాబట్టి ఇందులో అన్నానికి సంబంధించినటువంటివి ఇలాంటివి కూడా పెట్టకూడదు కేవలం సిరా నైవేద్యం పెట్టవచ్చు అలాగే సేమియా పాయసం పెట్టవచ్చు అలాగే ప్యాలాలతో చేసినటువంటి పదార్థాలు పెట్టవచ్చు పిండి పదార్థాలు పెట్టవచ్చు స్వామివారికి చక్కగా బెల్లపు పానకము అలాగే చక్కగా ఈ యొక్క స్వామివారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు ఇవన్నీ కూడా పెట్టడం ద్వారా కూడా స్వామివారు చాలా సంతోషిస్తారు ఈ యొక్క శయన ఏకాదశి స్వామివారు గాఢ యోగ నిద్రలో వెళ్ళిపోతారు కాబట్టి అందరూ కూడా ఈ చాతుర్మాస దీక్ష ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అంటే ఇంకా అనుగ్రహం రావాలంటే ఏదైనా ప్రత్యేకమైన మంత్రం అంటుందండి స్వామివారిని ప్రత్యేకంగా పూజించాలంటే అందరికీ మంత్రం వస్తుంది స్వామివారి యొక్క అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అనేటటువంటి మంత్ర అష్టాక్షరి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి సరిపోతుంది లేదా హరిహరి హరిహరి అని చెప్పేసి నిరంతరం హరినామస్మరణ చేసుకుంటూ వెళ్ళండి లేదా నమో నారాయణ అనేటటువంటి మంత్రాన్ని చేసుకోండి ఇది దీనికి మించినటువంటి మంత్రం సృష్టిలో ఏది లేదు ఇప్పుడు శివుడికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఎంత గొప్పనైనటువంటిదో అలాగే విష్ణుమూర్తికి గొప్పనైనటువంటిది నమో నారాయణాయ నమ అనేటటువంటి మంత్రం కూడా అంతే గొప్పనైనటువంటిది కనుక ఇదంతా కూడా మీరు విష్ణుమూర్తికి అంకితం మనం మనసా వాచా కర్మణ చేసే ఏదైనా కూడా విష్ణుమూర్తికి అంకితం అయిపోతుంది ఆ రోజున తులసి ఆరాధన చేసుకోండి చక్కగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకొని చక్కగా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి నీలి పుష్పములు తులసీదళ పత్రములు ఇవన్నీ స్వామివారికి సమర్పించండి దాని ద్వారా స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగుతుంది చాలా చక్కగా తెలియదు గురుగారు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి